Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పీస్ఫుల్ గా ఉండాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పి మా నాయకులకు ఎవరికి కూడా అథారిటీ ఇవ్వకుండా మీకే మొత్తం పర్మిషన్స్ అన్ని మీకే ఇచ్చి మీతోనే ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సివియర్ గా ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా ఎక్కడ మీటింగ్స్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అందులో నాయకుల్ని టార్గెట్ చేస్తూ అనిచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్కడ చూసినా ప్రజల్ని రెచ్చగొట్టి వారి భావోద్వేగాలు తెచ్చుకొట్టి ఘర్షణలు గొడవలు జరిగేటట్టు ప్రయత్నం చేస్తున్నారు సార్. దానికి ఎగ్జాంపుల్ కూడా మన మదనపల్లిలో పవన్ అనే అబ్బాయి ప్రకాష్ రెడ్డిని మెన్షన్ చేస్తూ ప్లస్ ఎక్కడ రెడ్డి ఉంటే వాళ్ళ తలలు తీస్తానని తలలు నరుకుతానని మాట్లాడుతున్నారు సార్. దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు ఖచ్చితంగా నమోదు చేసి సమాజాన్ని కాపాడాలని చెప్పి మీకు వినయం సవినయంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. పార్టీలో పార్టీలు కులాలు అతీతంగా అందరూ ఉన్నారు సార్. వైఎస్ఆర్సీపీలో ఒకరిని విమర్శించడం పద్ధతి కాదు కదా సార్. కులాల వారిగా చిచ్చుబడి అది మళ్ళీ మీ వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళే కొన్ని విషయాలు చేరవేస్తారు. అప్పుడు స్టీఫెన్ సార్ ఉన్నప్పుడు నేను స్వయంగా వచ్చి నేను ఒక కంప్లైంట్ చేస్తే ఒక ఏరియా మారుతి నగర్ ఏరియా మొత్తం క్లీన్ చేశారు సార్. సార్ ఒక్క కేసుతో ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. మొట్టమొదట దిశ కేసులో న్యాయం జరిగినందుకు ఆ మృగాళ్ళని హతమార్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారని జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎక్కడ ఏం మాట్లాడతారో వారికి తెలియదు. వారికి నోటికొచ్చినట్లు పిచ్చివాడు వాగుతూ వెళ్తున్నారు. వారికి కొందరు అనుయాయులు ఉన్నారు, వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, రాజు ఎట్లా ఉంటే ప్రజలు కూడా అదే విధంగా చేస్తారని చెప్పి మీకు ఎన్ని వందల ఉదాహరణలు చెప్పచ్చు. రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మదనపల్లెలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి ఎదుట సాక్షాత్ మన అన్ని మీడియా ఛానల్స్ ఎదుట టీవీ 9లో కూడా వెంటనే చూసాం మేము. సార్ మీరు అనుమతిస్తే ప్రకాష్ రెడ్డి గారి తల నరుకుతాం, ఏ రెడ్డి తల అయినా నరుక్కు తీసుకొస్తాం అంటున్నాడు వాడు. వాడు మగాడు కాదు, మృగాడు. ఇట్లా మృగాలను అందరినీ అంతం చేయాలి సార్ అని చెప్పి ఎస్పీ గారిని వినమ్రంగా కోరుకోవడం జరిగింది. అట్లనే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పి మేమందరము కూడా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున అనంతపురం జిల్లాలో ఈరోజు ఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఇట్లాంటి మృగాళ్ళు ఎక్కడ పెట్టరేగినా కూడా వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్లకు శిక్ష పడేటట్టు చేస్తే ఇంకెవరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ భావోద్వేగాలను గురి చేసి కొట్టుకు చచ్చేటట్టు లేకుండా ప్రజలు సామరస్యంగా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారేమీ చేతగాని వారు కాదు. ప్రజాస్వామ్యం ఆఫీసర్ చేతిలో ఉంటేనే ప్రజలు చల్లగుంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వీడెవడో తలలు తెస్తాడంట. ఒరే తండ్రి, వాళ్ళ వరకు వద్దు, మేమొస్తాం ఆడవాళ్ళము. లేదు మా ఇంట్లో నీకు అందరికీ తెలుసు, ఎవరు కావాలనో ఒక్కొక్కరుగా వస్తాం, నువ్వు రారా, ఎవరి తలలు నరుకుతావో. నిన్నంత భయం భక్తి లేకుండా మీ అమ్మ పెంచితే ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న అట్లా తీర్చిదిద్దుతున్నాడా? అదేనా పవన్ కళ్యాణ్ గారు మీరిచ్చే మెసేజు ప్రజలకు కానీ మీ నాయకు మీ జనసేన మీ జన సైనికులకు కానీ సిగ్గులేదా మాట చెప్పుకోవడానికి జన సైనికులని? అట్లనే నా తీర్చిదిద్దుతారు? నువ్వు సినిమాలో యాక్ట్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తావు, ప్రజలకు సేవ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావని నిన్నటితో ప్రూవ్ అయింది అని మేము తెలియజేయాలి. అభిమానులకు మేము చెప్తున్నాము, మీ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి పట్టినట్లుంది, ముందుగా హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ తల్లిదండ్రులు ఆదరించలేదు, వాళ్ళ అన్న ఆదరించలేదు, లాస్ట్ వాళ్ళు కట్టుకున్న భార్యలు ఆదరించలేదు, అతనికి పుట్టిన పిల్లలు కూడా ఆదరించలేదు. మీరు ఎందుకయ్యి అతని వెనుకంట తిరుగుతూ మీరు కూడా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు అనంతపురం
ఎమ్మెల్యేల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆయనకి ఏమన్నా మతిండి మాట్లాడుతున్నారా ఏమో మాకైతే అర్థం కావడం లేదు. కులంలో చుచ్చు పెట్టినది నువ్వు, కులం గురించి మాట్లాడి ఈరోజు అందరి మధ్యన కులాల గురించి అందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎమ్మెల్యేల గురించి అంత ఇదిగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎమ్మెల్యేలో ఒక స్థాయి ఏందనేది, నువ్వు ఒక ఎమ్మెల్యేగా అయి ఉంటే నీకు వాళ్ళ స్థాయి ఏందనేది అర్థమవుతుంది. నిన్ను ప్రజలు చీదరించినా కూడా ఈరోజు కూడా నీకు సిగ్గు లేకోకుండా మాట్లాడుతున్నావంటే నీవు మూర్ఖును అనుకొని మేము అనుకుంటున్నాము. వాళ్ళ సైనికుడు ఒకడు పవన్, పవన్ పేరు పవనేను, వైఎస్ఆర్సీపీ రెడ్లను తల నరుకుతాను అని అంటున్నారు, తల తీస్తామని. రెడ్లే కాదు, కులాల అతీతంగా అందరూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి అలాంటి పార్టీలు అందరి కులాల వారిగా చిచ్చు పెడుతూ ఉన్నాడు. కుక్కలో పెంచినట్టు పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఇంత మూస్తున్నా కూడా, నోటుకొచ్చిన ప్రతి మహిళ తిడుతున్నా కూడా వానికి సిగ్గు మానం రాకుండా ఉంది. రాబోయే కాలంలో నువ్వు ఆ ఒక్క సీటు వచ్చింది అది కూడా రాకుని నీ జనసేన పార్టీ కూడా రూప రేఖలు లేకుండా నాశనం అయిపోతావని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.